గత ఐపీఎల్లో బెంగళూరు లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లైన నవీన్ విరాట్ల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందాయి ఒకరి మీద ఒకరు మాటలతో యుద్ధం చేసుకున్నారు ఒకరి మీదకి ఒకరు దూసుకెళ్లారు ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడైన నవీన్ ఉల్హక్ను ను అప్పటి నుంచి సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు ఆ తర్వాత నవీన్ ఉల్హక్ కూడా పరోక్షంగా కోహ్లీ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గుసగుసలు వినిపించాయి ఇక బుధవారం జరిగిన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో దీనికి భిన్నమైన సీన్ కనిపించింది నవీన్ బ్యాటింగ్ కు రాగానే వీటన్నింటినీ గుర్తు చేసుకుని ప్రేక్షకులు గేలి చేయడం మొదలు పెట్టారు అది గమనించిన కోహ్లీ అలా చేయొద్దని ప్రేక్షకులను వారించడం కనిపించింది విరాట్ బ్యాటింగ్ సమయంలో నవీన్ ఉల్హక్ స్వయంగా కోహ్లీ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతని చొరవకు విరాట్ కోహ్లీ కూడా సానుకూలంగా స్పందించాడు చేతిలో చేయి వేసి చిరునవ్వుతో నవీన్ హక్ భుజం తట్టాడు ఇది చూసిన అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు ఇద్దరి మధ్య గొడవ సద్దు మరిగి స్నేహం వెల్లు విరిసిందని సంతోషపడ్డారు ఈ పరిణామం హ్యాపీగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు కాగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ ఉల్ హక్ స్నేహపూర్వకంగా కలిసిపోవడం చూసిన రవిశాస్త్రి ఆనందపడ్డారు అప్పుడు క్షణికావేశంలో వారు సహనం కోల్పోయి మాటలతో దాడి చేసుకుని ఉండవచ్చు అని శాస్త్రి అన్నారు అయితే కోహ్లీ నవీన్ కలిసిపోయిన తర్వాత చాలా మంది అభిమానులు ఇప్పుడు గంభీర్ ఫైలింగ్ ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు